అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రతిపక్షాలు గొంతులు కట్టేస్తున్నారంటూ షామీర్పేట జెడ్పీటీసీ బాలేష్ అన్నారు. కాంగ్రెస్ నాయకులను బహిష్కరించడానికి నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను ధ్వంసం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే క్రమంలో ప్రతిపక్షాలు గొంతు నొక్కేయడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగదంటూ షామీర్పేట జెడ్పీటీసీ పొలముల్ల బాలేష్ అన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట గ్రామంలో రాజీవ్ రహదారిపై కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ఖండించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై జెడ్పీటీసీ బాలేష్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, వైఎస్ గౌడ్, వెంకటరెడ్డి, బలరాం, భిక్షపతి కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజల ద్వారా ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక ప్రతిపక్షం ద్వారానే ఆ సమస్యలు అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కానీ ఆ ప్రజల సమస్యలు వినిపించే ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడం ఈ కేసీఆర్ ప్రభుత్వానికి తగదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నిన్న జరిగినటువంటి సంఘటన కూడా దాని ఓరంత ఉండదని కొండంత చేసి చూపడం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికే జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం ఏంటంటే అడ్డమైన లంచగోడు వ్యవస్థ తప్ప కానీ ప్రజలకు చేసింది ఏం లేదనేది కూడా నేను ఈ రకంగా తెలియజేస్తున్నాను. కానీ ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులను ఈ రకంగా సస్పెండ్ చేయడం చాలా దుర్మార్గమైన పాలనని కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఇంకొకసారి మీకు ఈ గడిచిన 4 సంవత్సరాల్లో మీరు ప్రజలకు చేసింది ఏం లేదు కానీ పోలీసు వ్యవస్థను, ప్రభుత్వాలను, మరి గవర్నమెంట్ ఆఫీసర్ను మీరు ఎండబెట్టుకొని దగ్గర పెట్టుకొని మీరు పాలన సాగిస్తారు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. మరి ప్రజల చేత ఎన్నుకోబడినాడు ప్రజాప్రతినిధులను ఈ విధంగా వాళ్ళ గొంతులోకి సస్పెండ్ చేయడం చాలా దుర్మార్గమైన పాలన.